కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణలను వెంటనే ఆపాలని ఆవాజ్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కాపాడండి వక్ఫ్ భూములను అంటూ నినాదాలు హోరెత్తించారు. అనంతరం ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ సుబాన్, ముస్లిం ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ జియాహులక్లు మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వేచ్ఛ ఆర్టికల్ బిల్లుని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లాలోని అన్యక్రాంతమవుతున్న వక్ఫ్ భూములను కాపాడాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అబ్దుల్ సుబాన్, ఆవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు. ఈ రోజు ఈ కలెక్టర్ ఆఫీస్ ముందు జరుగుతూ ఉన్నటువంటి ధర్నా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు తీసుకొస్తుంది. ఇప్పటికే అధికారణ 40 ప్రకారం ఒగ్బొడ్డుకు కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి. ఏదైతే ఒగ్బొడ్డు తనది అని చెప్పి భావిస్తుందో దాన్ని స్వాధీనం చేసుకునే హక్కు ఒగ్బొడ్డుకు ఉంది. ఈ చట్ట సవరణ ఏదైతే చేస్తూ ఉన్నారో దీంట్లో ఒగ్బొడ్డును సర్వనాశనం చేసేటువంటి విధానాలు ఉన్నాయి. అన్యాయస్తులను అంటే అన్యమతస్తులను దీంట్లో కమిటీ సభ్యులుగా పెడతారంట. ఉప ట్రిబ్యునల్లో కూడా అన్యమతస్తులను పెడతారంట. ఈ రకంగా పెట్టడం వల్ల రాబోయే కాలంలో ఒగ్బొడ్డుకు అనేటువంటిది ఏ రకమైన ప్రాపర్టీ ఉండదు. ఒకటి. రెండోది, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక భూమి తనది అని ఎవడన్నా అనుకుంటే ఆ భూమి అవునా కాదని తేల్చాల్సింది కలెక్టర్ అంట. కలెక్టర్కి అధికారాలు ఇస్తారంట. ఇప్పటికీ ఏదైనా సర్వే చేయాలంటే సర్వే కమిషన్ అనేది ఒకటి ఉంటుంది. రాబోయే కాలంలో సర్వే కమిషన్ ఉండదు. కలెక్టర్ గారే సర్వే చేసి ఈ భూమి రెవెన్యూ వాళ్ళదే ఒప్పాలది అనేటువంటిది ఆయన సర్టిఫై చేస్తారంట. దీనివల్ల ఎవడన్నా అబ్జెక్షన్ అని చెప్తే ఎన్ని సంవత్సరాలైనా, దాదాపు 100 సంవత్సరాలు పట్టొచ్చు ఆ భూమి ఒప్పుదని తేలడానికి. ఈ రకమైనటువంటి చట్టాలు చేయడం వల్ల మద్రసా, మసీద్, దర్గా, పీలసావడి, ముల్లమాణ్యం, ఖబరస్థాన్ ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అల్లా దైవ ప్రార్థన కోసం కేటాయించిన భూములన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి. ఏ లక్ష్యంతో వాళ్ళు పెట్టారో ఆ లక్ష్యం ఆవిరైపోతాయి. కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ చట్టాలను వెనక్కి తీసుకోండి, ఉన్న చట్టాలను బలోపేతం చేసి రక్షణ కల్పించమని చెప్పేసి ఆవాజ్ కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర పార్టీలు కూడా ఒకరికొకరు పోటీ పడుతున్నారు. మేము చెప్పడం వల్లనే పార్లమెంట్ సెలెక్ట్ కమిటీకి పంపించారని చెప్పేసి, అయ్యా నాయకుల్లారా, అధికార ప్రతిపక్ష పార్టీలారా, మిమ్మల్ని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆక్రమించిన స్థలాలను మీరేమో ఇడిపారు, కబ్జాదారుల నుంచి మా భూములను మాకు ఇడిపారు. అలాంటి మీరు చట్ట సవరణకు వ్యతిరేకంగా ఒక మాట చెప్తే పార్లమెంట్లో బిల్లే ఆగిపోయేది, అది కాదని చెప్పి ఈరోజు పార్లమెంట్ కమిటీ మాదంటే మాదని చెప్తూ ఉన్నారు. రాబోయే కాలంలో రాజ్యసభలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా మీరు ఓటు వేయాలా, అలా వేయకపోతే ఈ రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని క్షమించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజెప్తున్నా. పేరు మొహమ్మద్ జియావుల్ హక్, ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుణ్ణి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్టం సవరణ బిల్లుని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఇది దేశంలో 9,40,000 ఎకరాలు వక్ఫ్కి భూములు ఉన్నాయి. దాని విలువ సుమారు 200,000,000,000 విలువ చేసే భూములు. అలాంటి భూములను ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేజిక్కించుకోవాలని, ముస్లిం మైనార్టీల బిడ్డల యొక్క భవిష్యత్తును నాశనం చేసేదానికి మాత్రమే అని ఈరోజు తెలియజేస్తున్నాం. ఒక్బోట్లో ఉన్న భూములు సగానికి పైగా అన్యాక్రాంతం అయిపోయి కబ్జాకోరుల్లో వాళ్ళ చేతులు చేజిక్కుంటే గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో పోరాటాలు చేస్తున్నా కూడా ఆ భూముల్లో ఈరోజు దాకా కూడా ఒక్క అంకణం కూడా తిరిగి తీసుకోలేకపోయాం. మరి ఈరోజు ఒక్బోట్లో ఉన్న అధికారాలు, అపరిమిత అధికారాలు దాన్ని పరిమితం చేయాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అపరిమిత అధికారాలు ఉంటే నిజంగా అన్ని వక్ఫ్ యొక్క భూములు ఈరోజు ముస్లింలకి, వాళ్ళ యొక్క అవసరాలకి, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఉపయోగపడేవి. ఈరోజు ముస్లింల బిడ్డల కోసం ఏ ఒక్క భూమి కూడా ఉపయోగంలో లేదు. ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాల్లో వక్ఫ్లు ఉన్నా కూడా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఆ యొక్క వక్ఫ్ మీద ఆధిపత్యం చూపిస్తున్నారు, కానీ ఏ ఒక్క అంకరం కూడా ముస్లింలకు అందేటట్టు ఎలాంటి అధికారాలు ఈరోజు వక్ఫ్కి లేదు. కావున ఈరోజు కేంద్ర ప్రభుత్వంకు మనం చెప్తున్నా ఒకటే, మీరు చేయాల్సిన పని ఏంటంటే ఉన్న యొక్క అధికారాలు ఇంకా పెంచి, ఏదైతే సుమారు 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో వక్ఫ్ ట్రిబ్యునల్ లేదు. వక్ఫ్ ట్రిబ్యునల్ లేకపోతే మనం ఎట్టా మన భూములు సాధించుకుంటాం? మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది వక్ఫ్ ట్రిబ్యునల్కి అధికారాలు ఇచ్చున్నాం,
వక్ఫ్ ట్రిబ్యునల్ ఏదైతే డిసైడ్ చేస్తుందో సుప్రీం కోర్టులో కూడా మనం చేయలేమని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అయ్యా 10 సంవత్సరాల నుంచి వక్ఫ్ ట్రిబ్యునల్ లేక మన భూముల్లో యొక్క మనం తిరిగి సాధించుకోలేక ఎన్నో అవస్థలు పడుతున్నాం. మన నెల్లూరులో సుమారు 1000 కోట్ల యొక్క ఆస్తులు ఉంటే ఈరోజు దాకా కూడా ఒక అంకణం మన చేజిక్కలు నిజంగా వక్బోర్డ్లో ఉన్న భూముల్లో నుంచి వచ్చే యొక్క ఆదాయం ఒక వక్బోర్డ్కి వచ్చి ఉంటే ఈరోజు మసీదులు కమిటీలు అందరూ ఈరోజు కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు కేవలం ప్రభుత్వం ఇచ్చే యొక్క 15,000 డబ్బుల కోసం. తేడా నిజంగా ఈరోజు దేశంలో ఉండే వక్బోర్డ్ భూములు అన్నీ కూడా మన ఆధీనంలో వస్తే వాటి వల్ల వచ్చే యొక్క ఆదాయం నిజంగా మన ముస్లింలకే వాళ్ళ మీద ఖర్చు పెడితే ఈ దేశంలో ఒక్క ముస్లిం కూడా పేదవాడు ఉండరని చెప్తున్నాం. కావున దయచేసి ఈ వక్ఫ్ సవరణ చట్ట బిల్లుని తక్షణమే ఉపసమర్పించుకోవాలని ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, కేథరా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.